పల్నాడు ప్రాంతం నుంచి ఆత్మగౌరవ యాత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి విజయవంతం కావడంలో ఈ ప్రాంతం అంటే చంద్రబాబుకు అమితమైన అభిమానమని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. దుర్గిలో జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన పాల్గొని ముందుగా ప్రజలతో సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చొరవ వలనే బుగ్గవాగు రిజర్వాయర్ పనులు, ఆధునీకరణకు 4.50 కోట్ల రూపాయల నిధులను వరల్డ్ బ్యాంక్ ద్వారా మంజూరు చేయించారన్నారు. అదేవిధంగా మరో 2,000 కోట్ల రూపాయలతో వెల్దుర్తి మండలంలోని వరికపుడిసెల ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులతో త్వరలో పరిశీలించడం జరుగుతుందన్నారు. అయితే ఈ మండలం ఈరోజు చూస్తే వేసవకాలం వచ్చిందంటే అనేక ఇబ్బందికర పరిస్థితులు ఈ మండలంలో, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. మనం బోర్లు కూడా చూస్తే బుగ్గవాగు దగ్గరలో ఉన్న ప్రాంతాలను అయితే బోర్లు బాగా పడతాయి కానీ మనకి ఇటు పోతే పట్టుకోరు కానీ ఇటు పైన కొన్ని గ్రామాల్లో చూస్తే 1000 అడుగుల దాకా బోర్లు పడే పరిస్థితులు ఈరోజు మండలంలో. బోర్లు అదేవిధంగా మోటార్స్ పైప్ లైన్స్ అన్ని కలిపి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలన్నీ కూడా మొత్తం మన మండలానికి 1,15,00,000 రూపాయలు శాంక్షన్స్ ఇచ్చారు. అన్ని గ్రామాల నుంచి కూడా ఈరోజు మీ గ్రామాలకి ఏ గ్రామాల నుంచి కూడా ఇచ్చామనేది కూడా మీకు గ్రామాల వారిగా రివ్యూ పెట్టినప్పుడు అవన్నీ కూడా మీ విలేజెస్ ఇచ్చే అధికారులు కూడా చెప్పి వెంటనే పనులు ప్రారంభమయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ ఈ వాటర్ గ్రిడ్ కింద మన ఎంపీ గారి సహకారంతో, రాయపాటి సాంబశివరావు గారి సహకారంతో 200 కోట్లు మాచర్లకి, 200 కోట్లు గుజరా నియోజకవర్గానికి కూడా ఈ వాటర్ గ్రిడ్ పథకం కింద కూడా మనకి కేటాయించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో మనకి వెల్దుర్తి మండలం చూస్తే వెల్దుర్తి మండలం కూడా పూర్తిగా డ్రై ఏరియా, అక్కడ కూడా 1,000 అడుగులు దాకా పోతేనే బోర్లు పడే పరిస్థితి. అట్లే మన మండలం కూడా అంతే ఉంది. ఇటు మాచల్ రోడ్ల మండలం కానీ ఇటు రంచితలు కానీ ఈ కారం పొడి ఇవన్నీ కూడా మనకి కొన్ని ఇబ్బందికర ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి మనకి మనిషికి కావాల్సిన ప్రాథమిక అవసరం మంచినీళ్ళు. ఒకరోజు మనకి భోజనం చేసిన ఉండగలుగుతాం ఇబ్బంది లేదు కానీ రాగడానికి నీళ్ళు లేకపోతే మనం ఉండలేము. శాశ్వత ప్రతిపాదన, ఒక శాశ్వత ప్రతిపాదన అన్ని గ్రామాల్లో కూడా పల్నాడు ప్రాంతం గురజాల మాచల్ రెండు నియోజకవర్గాలు శాశ్వత ప్రతిపాదన అన్ని గ్రామాలకు కూడా మనం నీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. గ్రామాలకి ఇవ్వడమే కాదు, ఆ గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చే పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రారంభించినప్పుడు ఏ పని చేసినా ఈ 30 సంవత్సరాల్లో ఈరోజు ఈ మండలంలో ఉన్న డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ మనం స్కీమ్స్ అన్ని తెచ్చింది కూడా మన ప్రభుత్వం. ఒక శాశ్వత ప్రతిపాదికన అంటే పల్నాడుకి 400 కోట్లకి మంచినీళ్ళు ప్రాజెక్టులు ఇచ్చారు, 420 కోట్లకి బుగ్గవాగు ఇస్తే 800 కోట్లు ఒక్కసారి ఇచ్చిన ప్రభుత్వం మీరు ఆలోచించండి. 40 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయినా ఉందా అని చెప్పి అంచనా వేసుకొని దాన్ని ఫస్ట్ ఫేజ్లో ఎంత డబ్బులు కావాలి, మన వెల్దుర్తి మండలానికి తర్వాత దుర్గి మండలానికి కెనాల్ ఇవ్వడానికి ఎంత ఖర్చు అయింది, కొత్త నీటిని ఇవ్వడానికి డ్రింకింగ్ వాటర్కి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ తయారు చేస్తా ఉన్నాం. వచ్చే జూన్ నెలలో అది 1,000 కోట్లైందా, 2,000 కోట్లైందా, 3,000 కోట్లైందా అది ఫీల్డ్ బ్యాంక్ వెళ్ళి ఎస్టిమేట్ చేస్తే కానీ తెలియదు. ఒకటి మాత్రం స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను, ఈ 2 మండలాలు దుర్గి వెల్దుర్తి కారంపొడి ఒక ప్యారలల్ బుగ్గవాగు ప్యారలల్ రిజర్వాయర్ని అక్కడ మనం తీసుకోవాలి.